తెలంగాణ ప్రజల ఆకాంక్ష, తెలంగాణ ప్రజల పోరాటం, తెలంగాణ ప్రజల త్యాగం, తెలంగాణ ఆకాంక్షలు నెరవేరినటువంటి రోజు 2014 జూన్ 2వ తారీఖు నాడు ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావమైంది. 2024 జూన్ 2వ తారీఖు నాటికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 10 వసంతాలు పూర్తి చేసుకొని 11వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి వేళ నాటి తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలు, నాటి తెలంగాణ ఉద్యమ గుర్తులను ఒకసారి మననం చేసుకుంటే 6 దశాబ్దాలకు పైగా తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అవిరాళంగా జరిగినటువంటి పోరాటము ఒక మధురమైనటువంటి గుర్తులుగా మిగిలిపోయినటువంటి సందర్భం. 1956 నవంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటవుతున్నప్పుడు అప్పుడు నాటి ప్రధానమంత్రి నెహ్రూ ఒక మాట చెప్పారు, సున్నితమైన తెలంగాణ అమ్మాయికి గడసరి ఆంధ్ర అబ్బాయికి వివాహం జరుగుతుంది, భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే విడిపోవచ్చు అనేటటువంటి ఒక ప్రకటన నాటి నుండి 6 దశాబ్దాలుగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఈ ప్రాంత ప్రజలు అవిశ్రాంతంగా ఉద్యమించినటువంటి ఘట్టాలను మనం చూసాం. 1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 369 మంది ఈ ప్రాంతం బిడ్డలు పోలీస్ తుటాలకు బలై తమ ప్రాణాలను త్యాగం చేశారు. 1971 5వ లోక్సభకు జరుగుతున్నటువంటి ఎన్నికలలో తెలంగాణ కోసం ఏర్పాటైనటువంటి తెలంగాణ ప్రజాసమితి 14 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తే 11 లోక్సభ స్థానాల్లో ఈ ప్రాంత ప్రజలు తెలంగాణ ప్రజాసమితిని గెలిపించి ఈ ప్రాంతం యొక్క ఆకాంక్షను, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను లోక్సభలో చెప్పటానికి ఆనాడు 11 మంది ఎంపీలను ఈ ప్రాంత ప్రజలు తెలంగాణ ప్రజాసమితి నుండి ఢిల్లీకి పంపారనేటటువంటి ఒక ఘట్టాన్ని మనం చూడాలి. 1970లో మళ్ళీ రాజకీయ రూపం వెనుకకు పడినటువంటి రోజుల నుంచి 2001 నాటికి మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఒక రాజకీయ రూపం తీసుకుంది. 1971 నుంచి 2001 వరకు మధ్యలో తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా లేకపోయినా ప్రజా సంఘాలు, విప్లవ సంఘాలు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను తమ భుజాలపై ఎత్తుకొని పోరాటం చేసినటువంటి ఘట్టాలను మనం చూసాం. 2001లో కె చంద్రశేఖరరావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఒక రాజకీయ రూపము తీసుకున్నటువంటి దగ్గర నుంచి మలిదశ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం కోసం ప్రారంభమైనటువంటి చరిత్రను మన కళ్ళ ముందు ఇప్పటికీ కదలాడుతున్నటువంటి ఒక మహాసంగ్రామం కనపడుతున్నటువంటిది. 2009లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆమరణ నిరాహార దీక్ష చేయటం ఒక ఘట్టమైతే, 2009లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా చేసినటువంటి తొలి అమరుడు శ్రీకాంతాచారి అయితే, 2010లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేశారు. 2011కు వచ్చేసరకు ఉవ్వెత్తునలు ఇస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి 42 రోజులు జరిగినటువంటి సకల జనుల ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో ఒక మరుపురాని ఘటనగా మిగిలిపోతుంది. 2011లో మిలియన్ మార్చ్ సాగరహారాలతోటి తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష ఢిల్లీకి బలంగా తాకినటువంటి క్రమంలో 2009లో డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందనేటటువంటి ప్రకటన సాధన కోసం ఉద్యమించినటువంటి దాన్ని ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ 2013లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర విభజన బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ బాల్ మిగిలే ఉంది అని అన్నారు. ఆ బాల్కే డకౌట్ అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి 2013లో లోక్సభలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లుని తలుపులు మూసి ఆంధ్ర లాబింగ్ కొట్టినటువంటి పెప్పర్ స్ప్రేలకు ఎదురు నిలిచి తెలంగాణ ఎంపీలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేటటువంటి బిల్లుని లోక్సభలో ఆమోదింపజేసుకున్నటువంటి ఘట్టము 2014 జూన్ 2న ఈ ప్రాంత ప్రజల చిరకాల కలను నెరవేరుస్తూ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావమైంది. తెలంగాణ జననీ జయకేతనం ఎగిరింది. జై తెలంగాణ అంటూ 100,000 వేలాది 100,000,000 గుండెలు అపురూప సంబరాలు చేసుకుంటున్నటువంటి రోజు 2వ తారీఖు 10 వసంతాలు పూర్తి చేసుకొని తెలంగాణ 11వ వసంతంలోకి అడుగు పెడుతుంది. ఈ రాష్ట్రము దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా ఎదగాలి. ఈ రాష్ట్రము అభివృద్ధి సంక్షేమము
తోటి ఒక అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా ఎదిగితే అమరులకు నిజమైనటువంటి నివాళి, ఉద్యమకారులకు నిజమైనటువంటి గౌరవం దక్కటం కోసం ఈ రాష్ట్రం ఒక గొప్ప రాష్ట్రంగా అభివృద్ధి చెందాలని కోరుకుందాం. జై తెలంగాణ. డాక్టర్ తిరునహర శేషు, అసిస్టెంట్ ప్రొఫెసర్, కాకతీయ యూనివర్సిటీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు ఆఫీషియల్.